మై హీరో. ఒక్కొక్కరు వచ్చి మాట్లాడండి. శృతి డాన్స్ లో బెస్ట్. పర్ఫార్మెన్స్ లో బెస్ట్, ఫైట్స్ లో బెస్ట్. ప్రిన్స్ మహేష్ బాబే నా హీరో. ఇండియాకు క్రికెట్ లో రెండు వరల్డ్ కప్ సాధించి పెట్టిన బెస్ట్ కెప్టెన్. After 28 years, the parties start in the dressing room, and it's an Indian captain who's been absolutely magnificent in the night of the final. Well, he's demolished it. He really has. 91 from 79 deliveries. MS Dhoni. Dhoni is my hero. Dhoni is my hero. Viswa. టామీ ఇస్ మై హీరో. టామీ? హూ ఇస్ టామీ? టామీ ఇస్ ఏ డాగ్, అదే నా హీరో. సైలెన్స్. విశ్వ, టెల్ మీ అబౌట్ టామీ. మా తాతగారిది నర్సాపురం. భీమవరం కాలేజీలో లెక్చరర్ గా పనిచేసేవారు. రోజు నర్సాపురం నుంచి భీమవరం వరకు ట్రైన్ లో సెటిల్ చేసేవారు. 10 సంవత్సరాల క్రితం నర్సాపురం రైల్వే స్టేషన్ లో ఒక రోజు మా తాతగారికి టామీ కనపడింది. పప్పీ డాగ్, బుజ్జి ముండ, ఎంత అందంగా ఉన్నావే. నైస్ టు మీట్ యు. వచ్చేస్తావా? మరి మీ వాన్ రెడీ. ఏమండి ఈ పప్పి ఎవరిది? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మాస్టర్. నైస్ డాగ్, మీదేనా? లేదండి, ప్లాట్ఫామ్ మీద తిరుగుతూ నా వెంట పడింది. ఎవరిదో పాపం దారి తప్పినట్టుంది. ఇఫ్ యు డోంట్ మైండ్ దీన్ని ఇక్కడ ఉంచనా? భలేవారు మాస్టర్, ఎవరిదో ప్యాసింజర్ దై ఉంటుంది. దీన్ని వెతుక్కుంటూ వస్తారు. అవును, దీన్ని వాళ్ళకి అప్పచెప్తాను. అలాగే అక్కడ పెట్టి వెళ్ళండి. ఓకే. ట్రైన్ నెంబర్ 1. ఓకే, థ్యాంక్ యూ. పర్లేదు మాస్టర్. మాస్టరు, అది నా దగ్గర ఉండదట, దానికి మీరే కావాలి. రాజుగారికి దోశ అంటాయి. వీర్రాజు, హాయ్. ఇది ఎవరిదో ఏంటో నీకేమో తెలుసా? తెలీదండి, ఎప్పుడు చూడలేదు. నన్ను పట్టేసుకుందాయా? చూసావా, వదలట్లేదు. ఏం చేద్దామంటావు? ఓ పని చేద్దామండి. ఏంటి? ఆ వెంకటలక్ష్మికి అంట కట్టేద్దామండి. ఎప్పటి నుంచో కుక్కను పెంచుకోవాలని ఊ ఆరాట పడిపోతుంది. బుద్ధిమండ, భలే ముద్దు వచ్చేస్తుంది.
మాస్టర్ అండి తినడానికి ఇచ్చేయండి. అందుకేక తీసుకొచ్చింది. ఇదిగో నువ్వెక్కడే ఉండు, ఆవిడ నిన్ను బాగా చూసుకుంటుంది. మీరెళ్ళండి, దీని సంగతి నేను చూసుకుంటాను కదా. అయితే సరే. ఎంత గట్టిగా కొరికేసిందండి నా కొద్దండి బాబు ఈ కుక్క. దానికి మీరంటేనే ఇట్టం, నేను నచ్చలే. మీ కుక్కను మీరే తీసుకెళ్ళండి. ఇంతకీ అది ఏది? అదిగో ఏంటి, అసలేంటి నీ ఉద్దేశం? నీకు నచ్చపోతే కొరికేస్తావా? తప్పు కదూ. ఇటు చూడు, నేను 100 మంది స్టూడెంట్స్ని కంట్రోల్ చేసే ప్రొఫెసర్ని. నాకు ఇండిసిప్లిన్ అంటే నచ్చదు. నీ పద్ధతి నాకు నచ్చలేదు. నీ దోవ నీది, నా దోవ నాది. పో. తిట్టాను కదా, మనతో ఇంకెందుకు వస్తుంది? మన చూస్తే స్టూడెంట్సే గడగడలాడిపోతారు. ఇదొక లెక్క. తగులుకున్నావేంటే? ప్లాట్ఫామ్ మీద అంత మంది ప్యాసింజర్లు ఉన్నారు కదా, వాళ్ళందరినీ వదిలేసి నన్నే పట్టుకున్నావేంటే? చూడు, నిన్ను నాతో ఉంచుకోవడం కుదరదు. మేడం ఒప్పుకోదు. కుక్కల్ని పిల్లుల్ని పెంచుకోవడం ఆవిడకి ఇష్టం ఉండదు. నిన్ను ఇంటికి తెచ్చానని తెలిస్తే అస్సలు ఊరుకోదు. నా అదృష్టం బాగుండి ఆవిడ ఇంట్లో లేదు, ఊరెళ్ళింది, రేపు వస్తుంది. నిన్నిక్కడ చూసిందనుకో, నా పీక పిసికేస్తుంది. అర్థమైందా? నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవే. ఎవడు ఈ టైంలో నా ఇంటి ముందు కారు సౌండ్? అమ్మో, వచ్చేసింది. రేపు పొద్దున కదా రావాల్సింది, ఇప్పుడే వచ్చింది. గొప్ప మునిగిపోద్ది. ఎక్కడ దయాలే నిన్ను. అమ్మనాయను చచ్చిపోద్ది. ఓవర్ చల్లగా ఉందా? సారీ, వస్తున్నా. ఇక్కడుండు, సౌండ్ చేయకు. హాయ్ బావా, అక్కతో పాటు నేను వచ్చేసా. 1 మంత్ ఇక్కడే ఉంటా. తలుపు తీయడానికి ఇంత ఆలస్యమా? అంటే దాచిపెట్టాలి కదా. అంటే లోపల ఇంకో అక్క ఉందా బావా? దాచిపెట్టడం ఏంటండి? దాచిపెట్టడమా? కాదే, కాచిపెట్టడం. అంటే వేడినీళ్ళు కాచి ఫ్రిడ్జ్ లో పెట్టానన్నమాట. ఏంటలా కంగారు పడుతున్నారు? నేనా? నిన్ను చూస్తే నా ఫేస్ ఎప్పుడు అలాగే ఉంటుంది. రేపు కదా వస్తానన్నావు. ఏ, ముందే రాకూడదా? రాకూడదా? అసలు ఈ 4 రోజులు నువ్వు లేకుండా ఎంత బోర్ కొట్టేసిందో తెలుసా? నేను భయపడతానని తెలుసు కదా, నన్ను ఎందుకు ఒంటరిగా వదిలేసు? కాచరా, ఎన్నిసార్లు చూసిన ఈ సినిమా. నువ్వు అనే విభూతి రాసు. Oh, my God.
అలా అరుస్తావేంట్రా? అయ్యో అసలు ఏమవుతురా? టబ్బులో దయ్యం ఉండడం ఏంట్రా? కానీ కళ్ళతో చూసానక్క, ఇక్కడ వాళ్ళు డబ్బు కదులుకుంటూ అక్కడికి వెళ్ళిందక్క. అదేం లేదు, ఎప్పటి నుంచో ఆ డబ్బా అక్కడే ఉంది. అంత నీ భ్రమ నిజంబావాడు అక్క. నువ్వు కావంటే వెళ్ళి చూడు చూడు చూడు. అరుంధతి ఏముంది రజింట్లో? ఖాళీ టబ్. ముందు నువ్వు ఆ దయ్యం సినిమాలు చూడడం మానే. అలాగే బావా, అర్జెంటు. మళ్ళీ ఏమైందిరా నీకు? కాంచన మీదొట్టక్క, నీకు దయ్యం పిచ్చి పట్టింది. ఏముందిరా అక్కడ? అక్క పిచ్చి వెదవ, మీ ఇంట్లో రెండు మూడు చంద్రముఖిలు, రెండు మూడు కాంచెలు తిరుగుతున్నాయి. నీకు దండం పెడతా, నేను మీ ఇంట్లో ఉండలక్క, నేను వెళ్ళిపోతా. బాబుకి చెప్పక్క, నా లగేజ్ మళ్ళీ ఎవరితో పంపించక్కో. సౌండ్ చేయదు. ఎవడి? వస్తున్నా. ఏంటా చప్పుడు? ఏమో పిల్లేమో. కుక్కల్ని పెంచడం నాకు ఇష్టం ఉండదని మీకు ఎన్నిసార్లు చెప్పాను? నేను తీసుకురాలేదు, రైల్వే స్టేషన్ లో దొరికింది. వదిలించుకోవడానికి ట్రై చేశాను, ఎవరికిచ్చినా సరే తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు కూడా ఇది నేను తీసుకురాలేదు, దానికి అదే దొంగతనంగా వచ్చింది. దొంగముండా అబ్బా, కోపమే తిట్టానా? లేదులే, బుజ్జిముండా ముద్దొస్తుంది కదూ, ముద్దు పెట్టు. ఇది మనకొద్దు, రేపు పొద్దున్నే తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ లో పారేస్తాను. దేని మీద ఒట్టు? నా మీదొట్టు, నీ మీదొట్టు. నువ్వు ఎక్కడుండు, నీకు బెడ్డు, దిండు, బొమ్మలు. ఇప్పుడు నువ్వు ఎక్కడుండి చూడు. ఇవి ఇవి స్వీటీ చిన్నప్పటి బొమ్మలు, వీటితోటి ఇలాగా ఆడుకోవాలి చూడు. ఇది దిండు, ఇలా పడుకుంటే వెచ్చగా ఉంటుంది. బాగుందా కొత్త ప్లేస్? హాయిగా ఇక్కడ పడుకో, రేపు పొద్దున్నే వచ్చి నేను లేపుతాను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ, గుడ్ నైట్. ఓకే. అమ్మో, చీకట్లో దానికి భయం వేస్తే? ఏం లేదు, సారీ, చీకట్లో నీకు భయం వేస్తుంది కదా, అందుకని మళ్ళీ లైట్ వేశాను అన్నమాట. ఓకే ఓకే, పడుకు, బాయ్, గుడ్ నైట్. హాయ్ చికెన్ 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 అన్నా, చుచ్చుచు డాడీ, ఇది చాలా బాగుంది, ముద్ద చేస్తుంది డాడీ. నీకు నచ్చిందా?
ఉంచేసుకుందామా? అవును డాడీ. ఆ విషయం వెళ్ళి మీ అమ్మతో చెప్పు. అమ్మా ఏంటి దీన్ని మనం పెంచుకుందాం అమ్మా అని మీ నాన్న అడగమన్నారు. నేను అడగమన్లా? ఆయన పొద్దున్నే కాలేజ్కి వెళ్తే సాయంత్రం వస్తారు. నువ్వు యూనివర్సిటీ హాస్టల్లో ఉంటూ వారానికి ఒకసారి వస్తావు. ఇంట్లో ఉండేది నేను ఒక్కదాన్ని. దీని చాకరీ అంతా నేనే చేయాలవసరమా? నేను అదే చెప్పా. తనే ముచ్చటపడింది. ఎవరు ముచ్చట పడుతున్నారో నాకు బాగా తెలుసు. ఏయ్, ఈ సెమిస్టర్లో నీ మార్క్స్ ఎన్నే? 75 అమ్మా. 75? సిగ్గులేదు. విశ్వం మాస్టర్ కూతురివి, నెక్స్ట్ సెమిస్టర్లో 90% దాటకపోతే నీ పని చెప్తాను నేను. మీరేంటి? చదువుకుంటున్నా. కాలేజీకి పోరా? ఇదిగో బయలుదేర్. దీన్ని తీసుకెళ్ళండి. ఓ రావే, ఇక్కడే ఉండిపోతావా? అన్నపూర్ణా, బహుశా దానికి నువ్వంటేనే ఇష్టం అనుకుంటాను. అది నీ వంకే చూడటం లేదు. బయలుదేరు. డాడీ, ఇది బెటర్ ఏమో. ఇదే బెటర్. ఓకే డాడీ. డాడీ ప్లీజ్, డాడీ ఇది చాలా బాగుంది, మనమే ఉంచేసుకుందాం డాడీ ప్లీజ్. నాకు కూడా ఉంచుకోవాలనే ఉందిరా, కానీ మీ మమ్మీ వార్నింగ్ ఇచ్చేసింది, కుదరదు, సారీ, బాయ్. ఎర్రాజు ఇదిగో నీ డబ్బులు. వీడు అక్కడే నాకు కరెక్ట్ గా డబ్బులు ఇస్తున్నాడు. నమస్తే. నమస్తే. కూర్చో. వెంకటలక్ష్మి వచ్చిందిరా, రెండు ఉల్లి దోశలు నెయ్యి వేసి బాగా కాల్చు. తెలుసుగా తమ్ముడు, అన్నయ్య కొడుకు ఫారెన్లో ఉంటున్నాడు. ఫారెన్ అంటే ఫారెన్, అమెరికాలో ఉంటున్నాడండి. అదే, ఆడి పేరు సత్యం. ఏం బొడ్డు పోసి పేరెట్టావా? సత్యం ఏంటి సత్యం? ఏర వెంకట సూర్య సత్యవర ప్రసాద్ అండి వాళ్ళ తాతగారి పేరు. అదే. సరే అన్నయ్య, అడికి నెలకు 100,000 రూపాయలు జీతం ఉంటదంటావా? 1,000 రూపాయలు ఉంటది, 3 లక్షలు అండి నెలకే. కారు బంగళా పెద్ద వాదా. అయితే నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు అమెరికా? ఓ పెట్టి సర్దు కూర్చున్నానండి ఏళ్ళుగా. వచ్చాను. ఓ ఫోన్లు చేసి దొబ్బేస్తున్నాడు. ఎక్కడ కుదురుద్ది? వెళ్తాను. ఏ రైల్వే వాళ్ళకేనే రిటైర్మెంట్, మనకే ఉంటది. వెళ్ళిపోయి హాయిగా కాలు మీద కాలేసి కూర్చుని బతికేస్తానా? డబ్బులు ఎంత అయింది అన్నయ్య? డబ్బులా? అక్కర్లేదు అల్లవే. అన్నయ్యకి కొడుకంటే పేణం, ఆడి గురించి మాట్లాడితే అసలు డబ్బులే తీసుకోడు. రాజు ఏంటండి మేస్ గారు, దాన్ని పెంచుకోవడానికి ఫిక్స్ అయిపోయారా? సంటి పిల్ల సంకనెట్టుకు తిరుగుతున్నారు. అదేం లేదయ్య, దీని తాలూకు ఎవరైనా వచ్చారేమో కనుక్కుందామని స్టేషన్ మాస్టర్ దగ్గర తీసుకెళ్తాను. ఏది నా ప్యాకెట్? అది ఇదిగోండి రెడీ. ఏడుగా ఇడ్లీ, పెసలుగా పెసరట్టు. మామూలేగా మేస్టర్ గారికి మన చేతి టిఫిన్ కడుపులో పడితే రై రైమని అందుకుంటుంది పాఠం. ఈ ఏళ్ళది ఏంటి, పాతికేళ్ళది మా బంధం. ఏమండి మాస్టర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మాస్టర్. దీన్ని ఎంక్వైరీ చేస్తూ ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు మాస్టర్. ఫోన్లేండి, ఎవరికైనా పెంచుకునే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఇచ్చేద్దాం. అలాగే మాస్టర్. థ్యాంక్ యూ. ఓకే, నేను ట్రైన్లో కూర్చుంటాను. మాస్టరు, కుక్కల్ని ట్రైన్లో కూడా తీసుకువెళ్ళకూడదు. డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్. హాయ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్. థాంక్ యూ సార్. టుడే అవర్ లెసన్ ఈజ్ థియరీ ఆఫ్ గ్రావిటేషన్. కంగారు పడ్డారా? ఏం పర్లేదు, కూర్చోండి కూర్చోండి. బాగుందా? చాలా బాగుంది సార్. ఇంతకి దీని పేరేంటి? టా
స్వామి నీకు కావాలా? బుజ్జిమండ ముద్దొస్తాను సార్, నాకు కావాలి. నాకు కావాలి మాస్టర్. నేను పెంచుకుంటా మాస్టర్. మా తమ్ముడికి పప్పి అంటే చాలా ఇష్టం మాస్టర్, నాకు ఇవ్వరు. చూసావా ఎవరి దగ్గరికి వెళ్తావు, ఎవరు నీకు నచ్చారు సెలెక్ట్ చేసుకో. టామీ కమ్అవుట్, టామీ కమ్అవుట్. మాస్టరు దానికి మేమెవరూ నచ్చలేదు, మీరే నచ్చారు. యువర్ లవబుల్ పర్సన్ రా విశ్వం, నిన్ను చూస్తే ఎవరన్నా ఇష్టపడతారు. సో నేచురల్లీ ఇది కూడా ఇష్టపడింది. కానీ మా ఆవిడకి ఇది నచ్చలేదురా. మా ఆవిడకి నేనంటేనే నచ్చదురా. నీ వైఫ్ లాగా చాలా మంది డాగ్స్ ని పెంచడం అంటే అదో అన్నెసరీ బర్డన్ లా ఫీల్ అవుతారు. ఇట్స్ నాట్ కరెక్ట్. నీకు తెలుసు కదరా, నేను 20 ఇయర్స్ గా డాగ్స్ ని పెంచుతున్నాను. దాంట్లో తెలియని ఆనందం ఉందిరా, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. నా మాట విని మీ వైఫ్ ని ఎలాగోలా కన్విన్స్ చేసి దీన్ని పెంచేసుకో. ఇది నీ బెస్ట్ ఫ్రెండ్ అవుతుందిరా, కాకపోతే నన్ను అడుగు. టామీ ఇదిగో నీకు పాలు తాగు. వీటన్నిటికీ ఫాల్స్ కుట్టించి పీకో చేంజ్ చేస్తే అయిపోతుంది. గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. బాగా తాగుతున్నావు, తాగమ్మా తాగు. గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. ఒక్క చుక్క కూడా మిగలకుండా తాగేయాలన్నమాట, అప్పుడు నువ్వు. నేను దీని గురించి అందరికీ చెప్పాను, ట్రై చేస్తున్నాను, దీన్ని ఇచ్చేస్తా. ఓ ఓ టేబుల్ మీద నువ్వా, మేడం నచ్చదు. ఎక్కడ ఇదో ఓ తాగాలి కదా, సారీ తాగ. ఇదో చచ్చాను. అంటే స్టేషన్ మాస్టర్ని అడిగాను, టామీ కోసం ఎవరు రాలేదంట. ఓ టామీ, పేరు కూడా పెట్టేశారా? బాగుంది కదా, కాలేజీలో అందరికి ఎంత బాగా నచ్చిందో. ఇంకే పేరు ఎలాగో పెట్టేశారు, పెంచేసుకోండి. నేనెందుకు పెంచుకుంటాను? మరి ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? అంటే పాపం ఎవరో ఒకళ్ళకి దాన్ని ఇవ్వాలి కదా. కుక్కల్ని పెంచుకోవడానికి ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, అందరూ నీలాగే అసహించుకుంటారా, ఇష్టపడే వాళ్ళు ఉంటారు అని నా ఉద్దేశం. రేపు దాన్ని ఇష్టపడే వాళ్ళు ఎవరో ఒకళ్ళని వెతుకుతాను. ఓన్లీ టుడే, ఇవాళ మాత్రమే మన ఇంట్లో ఉంటుంది. ఏంటి అయ్యయ్యో, బద్దలు కొట్టేశావా? భలే బద్దలు కొట్టావరా బుజ్జిమండ. నేనెంతో ఇష్టపడి కొనుక్కున్న ఫ్లవర్ వాజ్ అది. ఓహో, ముందు దీన్ని తీసుకెళ్ళండి. మీరు తీసుకెళ్తారా లేదా? అలాగే. అబ్బో ఏంటి గారి, భయపడ్డావా? దా 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 దా. ఒంటరిగా ఉన్నానని భయపడ్డావా? కూర్చో, ఇప్పుడే వస్తా. చూడు చూడు, అదిగు బొమ్మ సంది, చూస్తా ఉండు, తింటానికి ఏమైనా తెస్తా. Out every little.
అమ్మయ్యా, చూడు చూడు, ఇది బాలు, నేను విసురుతాను, నువ్వు పరిగెట్టుకెళ్ళి తీసుకురావాలి. ఓకే 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 ఓకే, చూడు చూడు చూడు, విసురుతా. పట్రా 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 పట్రా. చూడు, మళ్ళీ చెప్తున్నా విను, మళ్ళీ చెప్పేది విను, ఇది బాలు, నేను విసురుతాను, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి బాలు పట్టుకోవాలి. ఏ చెప్పింది చెయ్యి. రెడీ పట్రా. నేను చేస్తా చూడు. మమ్మీ. ఏంటమ్మా? పట్టుకో పట్టుకో. టామీ కమియా, పట్టుకో పట్టుకో పట్టుకో. రాస్కల్. హలో. హలో, విశ్వం మాస్టర్ గారు ఇల్లా అండి? అవునండి. నమస్కారం అండి. నమస్తే. అబ్బే ఏం లేదండి, స్టేషన్ మాస్టర్ గారు చెప్పారండి మీ దగ్గర ఒక డాగ్ ఉందని. మీకు కావాలా? అవునండి గారు, ఆ డాగ్ ని మాకు ఇస్తే మేము పెంచేసుకుంటామండి. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, మా ఆయన్ని పిలుస్తాను. అలాగేనండి. టామీ. సారీ అండి, ఆ డాగ్ని మేమే పెంచుకుంటాం. చూడు చూడు చూడు, ఇప్పుడు చూడు 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 చూడు, నువ్వు క్యాచ్ చెయ్యి, నువ్వు క్యాచ్ చెయ్యి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఎవరో డాగ్ కోసం ఫోన్ చేశారు, చెప్పేశా. ఏమని చెప్పావు? మేమివ్వము, మేమే పెంచేసుకుంటామని చెప్పేశా. థాంక్యూ మమ్మీ, థాంక్యూ. ఇలా పట్టుకో. థాంక్యూ బేబీ. టామీ ప్లీజ్. థాంక్యూ అండి, థాంక్యూ. పేపర్. ఓకే, గుడ్ మార్నింగ్ టామీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంటే డ్యూటీ, కాలేజ్కి వెళ్ళాలి, నువ్వు ఇంట్లో ఉండు. నువ్వు ఇక్కడే ఉండు, నేను సాయంకాలం వచ్చేస్తాను. Thank you.
మధుగాను ఆ బ్యాలెన్స్ డబ్బులు తొందరగా ఇచ్చేసి నాకు వేసా వచ్చేసేలాగా ఉంది. అమెరికా వెళ్ళిపోవాలి లోపల. ఇచ్చుకుందరులే గానీ ఎప్పుడు రెడీ అనండి. నర్సాపురం నుండి విజయవాడ వెళ్లి ప్యాసింజర్ రెండవ నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. దీని తుంపదిగా ఇక్కడికి ఎలా వచ్చింది? ఏయ్ నువ్వేంటే ఇక్కడ? స్టేషన్ మాస్టర్ చూసి అంటే కేవలం ఉందా? పద న్యూట్రల్ గార్డ్ అండ్ డ్రైవర్ ఆఫ్ 7720 ప్యాసింజర్. నీకేం చెప్పొచ్చాను? ఇంటికాడే ఉండమన్నానా? గేట్ కూడా వేసి వచ్చానా? మళ్ళీ ఎందుకు వచ్చావు? నాతో పాటు కాలేజీకి కూడా వస్తావా? మాస్టరు చెప్పానుగా ట్రైన్ లో నాట్ అలౌడ్. ఓకే ఓకే ఓకే, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఒక 2 మినిట్స్ ఇచ్చారంటే దీన్ని పంపించేసా? సర్లేండి. ఏయ్ రా డ్రైవర్ ఇన్ గార్డ్ ఆఫ్ 7703, ప్లీజ్ హోల్డ్ ఆన్ ఫర్ 2 మినిట్స్, లేడీ ప్యాసింజర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్. నేను చెప్పింది విను, నువ్వు ఇంటికెళ్ళు, నేను కాలేజీకి వెళ్ళి సాయంత్రం 5 గంటలకల్లా వచ్చేస్తాను. వెళ్ళు. గుడ్ బాయ్. నువ్వెక్కడికి? నిన్ను ఇంటికెళ్ళమన్నాను కదా, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు? మాస్టారు ఇంకా ఎంతసేపు? ఆల్రెడీ 2 మినిట్స్ లేట్. సర్లేండి, మీరు బండి వదిలేయండి. నీకు అసలు డిసిప్లైన్ లేదు. ట్రైన్ నంబర్ 7703 ప్యాసింజర్ హస్ జస్ట్ స్టార్టెడ్ ఆఫ్. ఇంత స్ట్రాంగ్ గోడ ఎలా తవ్వేస్తావా? పైగా ఫీలింగ్ ఒకటి దొంగ గాడిద. ఈసారి తవ్వు చెప్తాను. ఏంటి వచ్చేసారేంటి? కాలేజ్కి వెళ్లేదా? ఏమైందండి? అది నన్ను వెళ్ళనిస్తేగా టామీ, రోజు రోజుకి నీ అల్లరి ఎక్కువైపోతుంది, దెబ్బలు పడతాయి. అది ఇవ్వండి, దాని సంగతి నేను చూసుకుంటాను. కానీ నెక్స్ట్ ట్రైన్కి మీరు కాలేజ్కి వెళ్ళండి. చూడు, నువ్వు ఇంట్లోనే ఉండు, మేడం చెప్పినట్టు విను, మనం సాయంకాలం కలుద్దాం. టామీ, నువ్వు టీవీ చూస్తూ ఉండు, నేను వెళ్ళి స్నాక్స్ తీసుకొస్తాను. ఓకే. హలో మమ్మీ, ఏం చేస్తున్నా? టామీ నేను టీవీ చూస్తున్నా. నిజంగానా? ఇదిప్పుడు మీ నాన్న పార్టీ కాదు, నా పార్టీ కాదు టామీ. యు ఆర్ గ్రేట్ మమ్మీ. ఇది మీ డాడీ చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు వింటుంది. అవునా టామీ? స్టాండ్ అప్, సిట్ డౌన్. లేవమంటే లేస్తుంది, కూర్చోమంటే కూర్చుంటుంది. యు ఆర్ గ్రేట్ మమ్మీ. ఇంకోసారి చేయించనా? ఉండు టామీ, స్టాండ్ అప్, గుడ్, సిట్ డౌన్. మీ నాన్నగారి కోసం గోడ తవ్వుకుని మరీ వెళ్ళిపోయింది. హలో మమ్మీ. ఇదొస్తుందేంటి?
ఇది ముఖమే కేక్ కాదు. పొద్దునుంచి ఇక్కడే ఉందా? లేదండి, ఇప్పుడే. అది అటు వచ్చింది, మీరు ఇటు వచ్చారు. చాలే, అన్నపూర్ణ, అన్నపూర్ణ ఇట్రా. చూసావా, టామీ మళ్ళీ స్టేషన్కి వచ్చేసింది. నేను ట్రైన్ దిగేసరికి ఎదురుగా రెడీగా ఉంది, అంటే నన్ను రిసీవ్ చేసుకోవడానికి అనమాట. చూసావా దానికి నేనంటే ఎంత పిచ్చో. అదేం చేసిందో తెలుసా? ఏం చేసింది? మీరు వెళ్ళిన దగ్గర నుంచి టాయిలెట్ కి తీసుకెళ్లాను, బాత్ చేయించాను, ఫుడ్ పెట్టాను, ఏసీ వేసి టీవీ కూడా చూపించాను. ఇన్ని చేస్తే ట్రైన్ కుయ్యమనగానే మీ దగ్గరకు పరిగెత్తుకుని వచ్చేసింది. నేను దానికి ఎన్ని సేవలు చేసినా ఏం ప్రయోజనం లేదు. దానికి మీరే యజమాని, మీరే కావాలి. టామీ, మేడం నీకు నాకు ఇద్దరికి యజమాని. ఆవిడ కోపం వచ్చింది, పద ఆవిడకి వెళ్ళి సారీ చెప్దాం. కూర్చుంటే కుదరదు, వెళ్ళి సారీ చెప్పాలి. లే అన్నపూర్ణ, చూడు పాపం సారీ చెప్పింది. నిన్ను చూడు, ఈ దొంగ వేషాలకి, దొంగ వేషాలకి ఏం తక్కువ లేదు. అన్నయ్య కొడుకు అంతా అన్నయ్య పోలికే. ఎవరిక నా పోలికేంటి, వాళ్ళ అమ్మ పోలిక. డప్ప పంటలో ఉంటాడు ఎర్రగా బొర్రగాని. సరేగానన్నయ్య, నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు అమెరికా? ఆడు పొద్దున్నే ఫోన్ చేశాడు వచ్చేమని. ఏ సార్ రావడం, విమానం ఎక్కడం అంతే లేట్. ఎయిటింగ్. ఓకే బాయ్. నువ్వెక్కడికి? లోపల బా, పదా. సరే పద. మెల్లగా వెళ్ళవా, మేము కూడా వస్తున్నాం. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం, నమస్కారం. ఏంటి డ్యాన్స్ వేస్తావా? అన్నయ్య కొడుకు చిన్నప్పటి నుంచి తెగ చదివేసేవాడండి. తెగ చదివేసేవాడని ఒక్క మొక్కలు తెలిసేస్తావేంటే? ఆడు పదో క్లాస్ జిల్లా ఫస్ట్ అండి, ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ అండి, మరి బీటెక్, ఎంటెక్ అన్ని ఫస్టే, కింద నుంచి పైదాకా ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్. మీ అబ్బాయి గురించేనే చెప్తున్నావు. అయ్య బాబా, అంతా మీ పుణ్యమే కదండి మేస్టర్ గారు. ఆడికి ఇంతప్పటి నుంచి మీరు బాగా చదువు చెప్పారండి. తమరి చేతి సెలవు వల్ల అమెరికా దాకా వెళ్ళిపోయాడండి. సర్లే, నా ప్యాకెట్ ఇదిగోండి బాబా. ఒరే టామీ, ఇంకా నువ్వు ఇంటికెళ్ళి. చూసారా, అది ఆయన వదలదు, ఆయన దాన్ని వదలడు. లింకు చెప్పయ్యా. ఈరోజు నీ పంట పండిది పా. ఎలా బాయ్యా? పెద్దిల్లు, ఇప్పుడే గేట్లో ఎంటర్ అయ్యా. బాగా డబ్బులు ఉన్నలా ఉన్నారు, కనీసం 50 లక్షలు దొరకొచ్చు. బాయ్యా, అయితే నాకు వడ్డానం చేయిస్తావా? ఒకటే గర్భే, రెండు చేయిస్తా. మరి గాజులు? గాజులా? ఎడం చేతికో పాతిక, కుడి చేతికో పాతిక, రెండు కాలే రెండు పాతికలు. వద్దులే, నువ్వు మొయ్యలేవు కానీ మెళ్ళవు డైమండ్ నెక్లెస్ చేయిస్తా. నువ్వు తొందరగా స్నానం చేసేసి పౌడర్ వేసుకో, అర్ధగంట వచ్చేస్తాను, బంగారం షాప్కి వెళ్ళిపోదాం. నమ్మగుడు బంగారం, నా పెళ్ళం సింగారం. ఇక చాలే. సూపర్గా ఉంది, 50 లక్షలే కర్మ, కోటి దాకా పలుకుద్ది. అవును, చచ్చి లోపల ఇట్టంటి లోటు కట్టేసుకుంటా. ఏంటా సౌండ్? నువ్వు ఉన్నావా? నువ్వు లేవు అనుకుని వచ్చాలే. సర్లే, వచ్చిన దాన్ని వెళ్ళిపోతాను. వెళ్తానా? ఏంటి నన్ను పోనీవా? అంటే ఆమె అండర్ అరెస్టా? దాహం వేస్తుంది, చల్లగా ఫ్రిడ్జ్ నుండి తాగుతానే.
థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు నా బంగారం కాదు నా పంట కాదు చిచ్చు పోచుకుంట వెళ్ళచ్చా అట థ్యాంక్స్ దాని మస్కా కొట్టా చిగిచికా 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 ఇప్పుడు నీ కిటికీలోంచి జంప్ చేయాలి వామ్మో ఈ దొడ్లోకి వచ్చింది మళ్ళీ దీని తెలివితేటలు మండ నువ్వు అక్కడే కూర్చొచ్చావే దీనికి నేను తెలివితేటలు మాకు లేవా నేను వీధి గుమ్మలు చేసుకోబోతాగా హలో అయ్యా పౌడర్ పూసుకున్నా టెంట్ కూడా పూసుకున్నా పూసుకున్నావా రెడీగా ఉన్నా నమ్మకానికి అమ్మ లాంటిది కళ్యాణ్ జ్యువెలర్స్కి వెళ్దామా నువ్వెళ్ళవే ఏ బాయ్యా ఫోన్ పెట్టవే ఏమైంది బాయ్యా పెట్టవే ఫోను చెప్పు బాయ్యా ఫోన్ పెట్టవే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు చూడు నీకు జలక్కెత్తా మెట్లు పెంచి పరిగెత్తుకెళ్ళి బాలకల నుంచి జంపేస్తా ఇక్కడ చూస్తున్నావంటే నన్ను వదిలిపెట్టవే మా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతాను వెళ్ళలేవే పడుకోనివా అసలు మనశాంతిగా ఉన్నాయి నువ్వు పొద్దున్నావు నేనే అంతలో చూసుకున్నాను అప్పుడే అనుకున్నాను ఇట్లాంటిది ఏదో జరుగుద్దని నమస్కారం అండి ఎవరు మీరు తీఫ్ దొంగని దొంగతనానికి వచ్చామండి వీళ్ళు చూస్తే భవంతి మిమ్మల్ని చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నారు పొద్దున్న నుంచి గుడు లేదు నీళ్లు లేవు నంగనచ్చలే కూర్చుంది కనీసం ఊపిరి కూడా పీల్చుకోలేదు ఇది కామన్ సెన్స్ ఉండాలి కాస్త కోట్లు పెట్టి కొంపలు కట్టడం కాదు 100 రూపాయలు పెట్టి గేటు బోర్డు పెట్టాలి బీవేర్ ఆఫ్ డాగ్స్ కుక్క ఉన్నది జాగ్రత్త అని పొద్దున 10 ఇంటికి సాయంత్రం 4 అయింది ఈ బడి 10 కొంపలు అయిపోయి ఉండాలి వెళ్ళొద్దానక్క టమీ సూపర్ ఒక్కొక్క దండం హలో 50 లక్షలు తెస్తున్నావుగా నువ్వు పని చేయవే చెప్పు అయ్యా చెప్పు ఓసారి పక్కన చూడు చూసా సంచాలు అడుతుందా తీసుకున్నా దాంట్లో చేపెట్టు పెట్టా అందులో ఏముంది పొట్లం ఉంది దాని మీద ఏం రాసిందో చూడు ఎల్ల కళ్ళ మందు అది తాగి సాఫ్ దరిద్రతాను ఆకాశం నిన్ను పంపిందా నా కోసం ఇక్కడుంచిందా మన స్నేహం ఎప్పటి దూరా కొత్తనేస్తమా ఆకాశం నిన్ను పంపిందా నా కోసం ఇక్కడుంచిందా మన స్నేహం ఎప్పటి దూరా కొత్తనేస్తమా అలకలని విసుగులని తెలియని మది నీదే ప్రతి నిమిషం సంతోషం పంచిన స్నేహమువే నీడైనా చీకటి పడితే వెంట ఉండదే నువ్వైతే ఏ క్షణమైనా నన్ను వీడవే ఇక నువ్వు నేను ఒక
ఒక్కటే చెప్పు చెంత చేరవే ఆకాశం నిను పంపిందా నా కోసం ఇక్కడుంచిందా మన స్నేహం ఎప్పటిదోనా కొత్త నేస్తమా అయితే టామీతో వెరీ హ్యాపీ అన్నమాట వెరీ వెరీ హ్యాపీరా టామీ వచ్చాక నా లైఫే మారిపోయింది అసలు ఇంతకాలం అది లేకుండా ఎలా ఉన్నానా అనిపిస్తుందిరా దీని ఓనర్ ఎవరు ఎక్కడ తప్పిపోయిందో నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికే ఎలా వచ్చిందో చాలా అన్యూజువల్గా ఉందిరా ఐ థింక్ పూర్వజన్మలో దానికి నీకు ఏదో రుణం ఉంది అందుకే ఆ దేవుడు దాన్ని నీ దగ్గర పంపించాడు పొద్దున్నే నాతో పాటు స్టేషన్కి వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తుంది టంచనగా సాయంకాలం 5 అయ్యేటప్పటికల్లా రైల్వే స్టేషన్లో నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక్కడ నా పరిస్థితి కూడా అంతేరా ఎప్పుడెప్పుడు కాలేజ్ అయిపోతుందా ఎప్పుడెళ్ళి దాన్ని చూస్తానా అని ఒకటే ఆరాటం ఒరే చందు కిందటి జన్మలో టామీ నా కొడుకేరా ఎక్కడో మిస్ అయిపోయాం ఈ జన్మలో మళ్ళీ నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చేసాడు ఒక్కొక్కసారి భయం వేస్తుందిరా అది లేకపోతే నేను ఏమైపోతానో నన్ను ఈ పోటరా అన్నట్టుందండి మేస్ గారు చూడు మాస్టర్ మా టామీని చూసావా రోజు నాతో వస్తుంది లేదండి ఇక్కడ ఎక్కడ కనిపించలేదు టామీ 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 అన్నపూర్ణ అన్నపూర్ణ ఏంటండి టామీ ఇంట్లో లేదా లేదండి రోజులాగే స్టేషన్కి బయలుదేరిందే స్టేషన్కి బయలుదేరిందా మరి స్టేషన్లో లేదే ఏమైందబ్బా ఏమై మా టామీని ఏమైనా చూసావా రోజులాగే లాగే వెళ్ళిందండి నమస్కారం అమ్మా మరి మా టామీని ఏమైనా చూసారా ఇందాక మీకోసం స్టేషన్కి వచ్చింది కదండి అవునా అండి స్టేషన్లో అవునండి అన్నపూర్ణ టామీ టామీకేం కాదు మీరు పదండి రండి Thank you.
హలో. విష్ణు మాస్టరా? అవునండి. మీరు ఒకసారి వెటనరీ హాస్పిటల్కి వస్తారా? ఏమైంది? టామీ మీదాగా కదా? అవునండి. వెంటనే బయలుదేరి హాస్పిటల్కి రండి. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాను, ఇప్పుడే వస్తాను. డాక్టర్, డాక్టర్, నా పేరు విశ్వం. ప్లీజ్ కూర్చోండి. నా టామీకి ఎలా ఉంది డాక్టర్? టామీ ఎక్కడుంది? టామీకి ఏమైంది? ప్లీజ్ డాక్టర్. యాక్సిడెంట్ అయింది. అదే టైంలో నేను అక్కడ ఉండటం వల్ల ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకొచ్చాను. ఆ డాగ్ ఎవరిదో మాకు తెలియదు. ఎంక్వైరీ చేస్తే ఉదయమే తెలిసింది మీదని. ప్రమాదం ఏం లేదు కదా? యు ఆర్ లక్కీ. కాలికి చిన్న గాయమైంది, డ్రెస్అప్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడుంది? క్యాజువాలిటీలో ఉండండి, తెప్పిస్తారు. వద్దండి, వద్దు, నేనే పెడతాను. టామీ, 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 నువ్వే కనిపించకపోతే నేనేమైపోతా చెప్పే, నా సర్వం నువ్వయ్యావే మంచి నేస్తమా. నిన్ను విడిచి క్షణమైనా నిలువదే నా గుండే, మెలకువలో నిదురలలో నిన్నే తలచిందే. ఏ రోజు సరదాకైనా నేను మాటిస్తున్నానే దూరమవ్వనే. ఇది నీకు నాకు ఒప్పందములే ఒట్టు చెప్పవే. ఆకాశం నిన్ను పంపిందా, నా కోసం ఇకడుంచిందా, మన స్నేహం ఎప్పటిదోనా మంచి నేస్తమా. మన ప్రేమ విషయం మా ఇంట్లో చెప్పాను చూడు. మా డాడీని ఎలా మెప్పించాలో అంతా నీ చేతుల్లోనే ఉంది. ముందే చెప్తున్నా, మా డాడీ ఒప్పుకుంటేనే మన మ్యారేజ్. ఓ ఫర్ గాడ్ సేక్ టెన్షన్ పెట్టొద్దు. మీ డాడీని కన్విన్స్ చేయడానికి ఇస్ దేర్ ఎనీ షార్ట్ కట్? ఏదైనా కిటుకు ఉందా? ఉంది. వాట్? టెల్ మీ, టెల్ మీ. టామీ. టామీ? మా డాడీకి టామీ అంటే చాలా ఇష్టం. ఓ, దాన్ని నువ్వు బుట్టలో వేసుకుంటే మా డాడీని వేసుకున్నట్టే. బుట్టలో చాలు, ఈ మాత్రం చాలు. ఆ టామీ సంగతి నాకు వదిలేయ్, నేను చూసుకుంటా. కానీ ఒకటి, అక్కడికి వచ్చాక టెన్షన్ లో నీ వచ్చిరాని తెలుగు మాట్లాడకు, కొంప కొల్లరవుతుంది. అర్థమైందా? ఓకే, డన్, లెట్స్ గో. మూర్తి, మా డాడీతో జాగ్రత్త. కన్విన్స్ చేస్తా కదా, యు జస్ట్ డోంట్ నో. ఏం చేస్తావో. వావ్, వెరీ నైస్. మూర్తి, మమ్మీ. మీ మమ్మీ చాలా మందంగా ఉన్నారు. మందం కాదు, అందంగా. యా యా, అందంగా, అందంగా ఉన్నారు. హీస్ మై డాడీ. వావ్, హీ ఇస్ సో యాక్టివ్. నైస్ టు మీట్ యు అంకుల్. ఐ యామ్ కోతిమూర్తి. నో నో నో, కోతిమూర్తి కాదు డాడీ, కేటీ మూర్తి, కోగంటి తిరుమల మూర్తి. ఓ, ఆర్ యు ఫ్రమ్ ఆస్ట్రేలియా? యా, నేను ఆస్ట్రేలియా నుంచి చచ్చాను. చచ్చాను కాదు, వచ్చాను. వచ్చాను, వచ్చాను. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. మీ ఇద్దరికి ఎక్కడ పరిచయం? ఫేస్బుక్ లో. ఓకే అంకుల్, ఐల్ కమ్ స్ట్రైట్ టు ద పాయింట్. నేను మీ అమ్మాయికి గుచ్చాను, మీ అమ్మాయి నాకు గుచ్చైంది. మీరు ఓకే చేస్తే మేమిద్దరం ఒకరికొకరు గుచ్చుకుంటాం. గుచ్చుకుంటాం. గుచ్చటం అంటే నీ ఉద్దేశం నచ్చటం అనేగా? యా యా యా, నన్ను కుమ్మండి అంకుల్, ప్లీజ్ నన్ను కుమ్మండి, నన్ను బాగా కుమ్మండి. అంటే నన్ను నమ్మండి, నమ్మండి అని అర్థం. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు తెలుగు మాట్లాడడం తగ్గిస్తే మంచిది, మానేస్తే మరీ మంచిది. వావ్ టామీ, నువ్వు చెప్పావుగా, ముందు దాన్ని బుట్టలో వేసుకుంటా. అంకుల్, ముందు టామీ మూచి నాకు వస్తా. టామీ, కమ్ ఆన్. ఓ ఓ, యు క్యాచ్ ఇట్ ఫర్ మీ.
I'll throw the ball and you'll catch it for me. Okay? I'll throw it. Ah! Tommy, go! Velu, touch go! What happened? Go, Tommy, catch that baby! Adi ball game aadadu. I will make him play, uncle. Chudandi ela adistanu. Tommy! Come on, catch it! You wanna catch this ball for me, Tommy? Catch it! Get it! Come on! అలా పడిపోయావు అంటి? లే, ఆర్ యు ఓకే? దెబ్బ ఏమైనా తగిలిందా? నో ప్రాబ్లం. ఎలా ఉంది మన పెర్ఫార్మెన్స్? మీ డాడీ బుత్తలో పడ్డటేనా? ఉత్తమ పాటు చేసావు. ఇప్పుడు మా డాడీ నన్ను ఏమంటారో ఏంటో. మన అమ్మాయి ఇష్టపడింది కదండి. వాడొక తింగరమాలోకంలో ఉన్నాడు. అదే లేదండి, అతనికి మీరంటే కొంచెం భయం. అబ్బాయి అమాయకుడండి. మనకున్నది ఒక్కగానొక్క కూతురు, దానికి పెళ్లి చేసేసి ఎక్కడో ఆస్ట్రేలియాకి పంపించేస్తామా? అయ్యో, ఏమంటున్నారండి మీరు? ఈ రోజుల్లో ఫారిన్ సంబంధాలు మామూలు అయిపోయాయి కదండి. ఎక్కడున్నా వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు కదా. అమ్మాయి కూడా మెంటల్ గా ఫిక్స్ అయింది. ఒప్పేసుకోండి. చూడరా టామీ, ప్లీజ్ రా. నువ్వు చెప్తేనే కానీ డాడీ మా మ్యారేజ్ ఒప్పుకోరు. ప్లీజ్ రా, నువ్వే రికమెండ్ చేయవా? ప్లీజ్ 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 టామీ, ప్లీజ్ కమ్ ఆన్, రికమెండ్ మీ, కమ్ కమ్ ఆన్, అప్ ప్లీజ్, వాక్ వాక్, yes yes, టామీ పప్పుకుంది పప్పుకుంది. పప్పుకోవడం కాదురా, ఒప్పుకోవడం. చూసారుగా, టామీ కూడా అబ్బాయి నచ్చేశాడు. ప్లీజ్ డాడీ ఒప్పుకోండి ప్లీజ్. టామీకే అంత బాగా నచ్చాక ఇంకా నాకు అభ్యంతరం ఏముంటుంది? థాంక్యూ అంకుల్. మీరు కూడా నాకు బాగా సచ్చారు సచ్చారు. నువ్వు కూడా నాకు బాగా చచ్చావు చచ్చావు చచ్చావు. నువ్వు వెళ్ళి వాళ్ళని బతికించు. నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తా. నమస్కారం సార్. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి. నమస్కారం విశ్వ మాస్టర్ గారు. గుడ్ మార్నింగ్. ఓకే సార్, ఇంత డబ్బు డ్రా చేస్తారేంటి మాస్టారు? పిల్ల పెళ్ళి కదా, అందుకని. చాలా సంతోషం సార్. థ్యాంక్స్ బాబు. ఓకే మాస్టర్. టామీ కమ్ ఆన్. అయ్యో, బ్యాగ్లో డబ్బులు వచ్చేస్తుంది. తిప్పో తిప్పో. అటు వెళ్ళిపోయిందిరా. తప్పకెళ్ళరా బాబు. ఎదురుకుండా వచ్చేసిందిరా. నా ఊపిరి అందించానా, నా రక్తం పంచిచ్చానా, ఎందుకనే నాపై ప్రేమ ప్రాణనేస్తమా? మనుషులపై నమ్మకమే కరిగే కాలంలో ప్రాణాలే బదులిచ్చే చెలిమిగ దొరికావే. మాలాగా నువ్వే నాడు నవ్వలేవుగా, అయితేనే మా అందరినీ నవ్విస్తావిలా. అహ నిన్ను మమ్ము కలిపిన బంధం ఎంత గొప్పదే. హలో, హ్యాపీ మ్యారేజ్ డే మమ్మీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సారీ మమ్మీ, మార్నింగ్ చేయలేకపోయాను. నువ్వే నయ్యం, ఇప్పటికైనా గుర్తుకొచ్చింది. మీ డాడీకి అసలు గుర్తే లేదు. రోజులాగే రైలెక్కి
కాలేజ్కి వెళ్ళిపోయారు. అలాగా అన్నపూర్ణ అన్నపూర్ణ అదిగో వచ్చినట్టున్నారు, మళ్ళీ చేస్తాను. సరే మమ్మీ. హలో మై డియర్ భార్యామణి. ఏంటి ఈరోజు చాలా హుషారుగా ఉన్నారు. ఉండనా, ఇవాళేమన్నా మామూలు రోజా? టుడే ఈజ్ ఎ వెరీ వెరీ స్పెషల్ డే. గుర్తుందా? మర్చిపోతానా? మన జీవితంలో చాలా చాలా ముఖ్యమైన రోజు. ఉదయం సైలెంట్గా ఎందుకు వెళ్ళిపోయాననుకుంటున్నావు? సాయంత్రం వచ్చి నీకు సర్ప్రైజ్ ఇద్దామని. మరి గిఫ్ట్ ఇవ్వండి. ఇస్తా. ఏది? ఇదిగో స్పెషల్ గిఫ్ట్. ఏంటిది? చూస్తేనే కదా తెలిసేది. ఇదేంటి? హీట్ పిల్లోస్. అమెరికా నుంచి ఫస్ట్ టైం ఇండియాకు వచ్చాయి. చలికాలం హీటర్లాగా వెచ్చగా ఉంటాయి, హాయిగా నిద్రపోతుంది బుజ్జిముండా. బుజ్జిముండా? అదెవరు? ఇంకెవరు, మన టామీ. అంటే ఈ గిఫ్ట్ టామీకా? అకేషన్ టామీకే కదా. ఏం అకేషన్? పుట్టినరోజు. ఇవాళే కదా టామీ మన ఇంటికి వచ్చిన రోజు, అందుకే దానికోసం ఈ స్పెషల్ కేక్. అన్నపూర్ణకి ఏమైంది? హలో, ఎవరు? హాయ్ డాడీ, నేను స్వీటీని. హ్యాపీ మ్యారేజ్ డే డాడీ. మమ్మీకి ఏం గిఫ్ట్ ఇచ్చారు? ఏం చేస్తున్నారు? నేనా, ఎలా మేనేజ్ చేద్దామని ఆలోచిస్తున్నాను. ఏంటి నా మీద కోపమా? జాముతిరి జాబిలం జోల పాడరాయిరా, జోరు గాలిలో జాజి కొమ్మ జారనీయకే కలా. వయారి వాలు కళ్ళలో జూల పాడనాయిలా. అలకలు అహో అందం పెరిగినే, చిలిపిగా ఏదో మైకం పిలిచెనే, వయసులే పదారేళ్ళై విరిసెనే, సరసమే సరాగంలా మెరిసెనే. మరల రాదు చూడు ఇంత మంచి కాలము, మసక వేళ చేస్తూ ఉంది ఇంద్రజాలము. అబ్బా, ఏమైందండి? తలనొప్పి. అమృతంజన్ తీసుకొస్తాను. వద్దు, కాఫీ చాలు. కాఫీ ఇప్పుడే తెస్తాను. జాముతిరి జాగిలమ్మ జోల పాడనాయిలా. ఇక్కడ ఇప్పుడే వస్తా. ఎవండి, ఎక్కడికి వెళ్ళారండి? కాఫీ తీసుకొచ్చాను. జాముతిరి స్వరాల ఊయలు గువేళ
రేపటి నుంచి 3 మంత్స్ కాలేజ్ హాలిడేస్ ఉన్నాయి కదా, ఏదైనా టూర్ వెళ్దామండి. రొమాంటిక్ మూడా? సాయంత్రం నేను తిరిగి వచ్చేలోగా ఏ ఊరికి మనం టూర్ వెళ్తే బాగుంటుందో నువ్వే ప్లాన్ చెయ్యి. ఓకే బాయ్. బాయ్. ఆ టామీ పదరా వెళ్దాం. ఏంట్రా ఏంటి ఏమైంది నీకు? టైం అవుతుంది కాలేజ్కి, నువ్వు రావా ఇవాళ? ఏంటి 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 టైమా? ఏంటమ్మా ఏంటి? ట్రైన్కి టైం అవుతోంది, దాన్ని వదిలేసి మీరు వెళ్ళండి. విన్నావా? సరే నీ ఇష్టం, నువ్వు వస్తేరా లేకపోతే నేను వెళ్తాను. గారంటూ అక్కడే వస్తున్నారు. ఇవాళ టైం ఏమైంది? అన్ని రోజు స్టేషన్ దాకా దిగబడద్దు గన్నయ్యా. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం. నమస్కారం అండి. ఏంటి మాస్టర్ గారు ఇవాళ టైం లేకుండా వస్తున్నారు? అవునయ్యా, ఇవాళ అదేదో మూడ్ అవుట్ అయ్యి. మాస్టర్ గారు అటుగొండి వచ్చేస్తుంది. టామీ టామీ డార్లింగ్ వచ్చేసావా? బాల్ కూడా తెచ్చేసావా? వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. కమాన్ ఏంటి ఆడుకుందాం, కమాన్. వెరీ గుడ్ బాయ్. వీర్రాజు ఎప్పుడు నాతో బంతాట ఆడలేదయ్యా, ఫస్ట్ టైం తీసుకొచ్చి నాతో బంతాట ఆడుతుంది. ఒరై ఈసారి ఇటు వేస్తాను పొట్టారు. కమాన్ కమాన్ ఇచ్చేయి 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 ఇచ్చేయి. మాస్టర్ చూసారా నాతో బంతాట ఆడుకుంటుందండి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏయ్ టామీ ట్రైనింగ్ ఇటు చూడు. వెరీ గుడ్ బాయ్. ఈ బాల్ తీసుకుని ఇంటికెళ్ళు, నేను సాయంకాలం వచ్చేస్తాను. ఏంటి వద్దా? సరే అయితే నేనే తీసుకెళ్తాను. టామీ ఏంట్రా ఏంట్రా ఏమైంది వాళ్ళు నీకు? రేపటి నుంచి హాలిడేసే కదా, నీతోనే హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాను అంతే.
కదా. ఏంటి చెప్పు చెప్పు, ఏంటి వాట్? నువ్వు చెప్పవా? సరే నాకు టైం అయింది, నేను వెళ్తాను. ఏంటి అంత డల్గా మూడీగా ఉన్నారు? ఈ రోజుతో కాలేజ్ లాస్ట్ కదా మాస్టరు. రేపటి నుంచి క్లాసులు ఉండవు కదా సార్. ఇన్ని రోజులు మీతో సరదాగా హ్యాపీగా స్పెండ్ చేసాం కదా మాస్టరు. థ్యాంక్ యూ. కూర్చోమ్మా. నేను కూడా మీతో బాగా కలిసిపోయాను, బాగా ఎంజాయ్ చేశాను. బట్ వన్ థింగ్, మీకు కాలేజీ అయితే అయిపోయింది కానీ ఎగ్జామ్స్ ఇంకా మిగిలే ఉన్నాయి. బాగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్స్ బాగా రాయండి, అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వండి. ఈ విశ్వం మాస్టర్ పేరు నిలబెట్టండి. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఒకసారి వెనక్కి తిరిగి బోర్డు చూడండి సార్. ఏ బోర్డు మీద ఏం రాశారు? కొంపదీసి నా మీద ఏమన్నా కార్టూన్ వేసారా? లవ్ లెటర్ రాశాం సార్. లవ్ లెటరా? ఎవరికి? మీకే సార్. నాకా? I love you too, my dear students. We miss you, sir. But I will not miss you. Sit down. ఎందుకంటే నేను మీతో టచ్లోనే ఉంటాను. ఎవరెవరు పీజీలో చేరారు, ఎవరెవరు జాబుల్లో చేరారు, లేకపోతే బిజినెస్ చేస్తున్నారా, మన దేశం వదిలిపెట్టి అబ్రాడ్కు వెళ్ళారా, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా, అన్నీ తెలుసుకుంటాను. శుభలక్ష్మి, నీ పెళ్లికి నన్ను పిలుస్తావు కదా? పెళ్లి కొడుకు లేకపోయినా పర్వాలేదు మాస్టారు, మీరు లేకుండా పెళ్ళే చేసుకోను. మీరు ఎప్పటికీ ఇలాగే లైఫ్ లాంగ్ హ్యాపీగా నవ్వుతూనే ఉండాలి. మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఈ విశ్వం మాస్టర్ని మాత్రం మర్చిపోవద్దు. విశ్వం మాస్టర్ని మర్చిపోకండే. రాలేదా? ఇది ఇంకా ఇక్కడే ఉంది. ఓయ్ టామీ, బాయ్. ఇంకా వెయిట్ చేయడం వేస్ట్ టామి. ఆయనకి రాడు, ఎప్పటికి రాడు. ఇంటికి వెళ్ళిపో. టామి,
ఇక్కడ కూర్చుంటే ఎలా చెప్పు, ఇంటికి వెళ్దాం పద. కమాన్ కమాన్ టామీ. గారింటికి షిఫ్ట్ అవుతున్నా. నెక్స్ట్ వీక్ ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నా. సరే, ఆరోగ్యం జాగ్రత్త అండి. రేపటి నుంచి 3 మంత్స్ కాలేజ్ హాలిడేస్ ఉన్నాయి కదా, ఏదైనా టూర్ వెళ్దామండి. రొమాంటిక్ మూడ్. సాయంత్రం నేను తిరిగి వచ్చే లోపల ఏ ఊరికి మనం టూర్ వెళ్తే బాగుంటుందో నువ్వే ప్లాన్ చేయి. ఓకే, బాయ్. డబ్బిచ్చి రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం. అలాగే ఓ పని అయిపోతుంది. అయితే ఆయన కూడా వచ్చామంటాను. విశ్వ మాస్టర్ గా టామీ ఎలా వచ్చిందంటరా? అలా అల్లుడు తీసుకెళ్ళిపోయాడు కదా. ఆయన పోయినా ఆయన కోసం ఎంత తాపత్రయపడుతుందో చూసేవేట్రా. అదేరా కుక్క విశ్వాసం అంటేను.
ఇదేంటే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ అల్లుడు ఊరు తీసుకెళ్ళిపోయాడు గా అన్నయ్య. అక్కడి నుంచి పారిపోయి వచ్చింటదా? చూస్తుంటే అలాగే ఉందిరా అన్నయ్య. పిచ్చిమొండ, పాపం ఎప్పుడు తిందో అంట. తిన్నమ్మా, అరే తినమంటుంటే దా తిను. రే, నువ్వు మనిషివి అయితే నీకు నిజం చెప్పి మరిపించేవాడి, నీకేం చెప్పి మరిపించను రా. దానికి కడుపు అయితే నింపగలిగాం, కానీ మనసు మనం ఎక్కడ నింపగలమండి. థ్యాంక్ గాడ్ టామీస్ న్యూయార్క్. టామీ, ఏంట్రా ఇది? ఇలా చెప్పకుండా పారిపోయి వచ్చేస్తే ఎలా చెప్పు? హా, నువ్వేమైపోయావో అని ఎంత కంగారు పడ్డామో తెలుసా? పదా ఇంటికి వెళ్దాం. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. జాగ్రత్తగా చూసుకోమ్మా, మీ నాన్న కదంటే ప్రాణం. అలాగే అంకుల్. బాయ్ ఆంటీ. బాయ్ అంకుల్. బాయ్ సార్. అలాగే అమ్మా. పదా టామీ, పదా. వాళ్ళ నాన్నలాగే ఈ అమ్మాయికి అదంటే చాలా ఇష్టంలాగుంది. టామీ, రేపు ఆస్ట్రేలియా వెళ్తున్నాం, నిన్ను కూడా మాతో తీసుకెళ్తా. నువ్వు మాతో ఉంటే, నాన్న మాతో ఉన్నట్టే. చాలా ఇష్టం, నువ్వు నాతో ఉండొచ్చుగా. సరే నీ ఇష్టం, నువ్వు వెళ్ళిపోతానంటే నేను నిన్ను ఆపను. హలో సార్. ఎస్, ఐఎమ్ ప్రవీణ్, జర్నలిస్ట్ని. మీ స్టేషన్ దగ్గర ఒక డాగ్ రోజు వచ్చి తన యజమాని కోసం వెయిట్ చేస్తుందంట. అవును, ఆ న్యూస్ కవర్ చేయడానికి వచ్చాను సార్. ఐ సీ. సందటాలు ఐదు అయితే చాలు, రోజు వచ్చేసి ఇక్కడ కూర్చోవడం, ఆఖర్రేలు వెళ్ళిపోయేదాకా ఎదురు చూడడం, దానికి అలవాటైపోయింది, మాకు అలవాటైపోయింది. ఎప్పటి నుంచి? ఒక రోజు కాదండి, వారం కాదు, నెల కాదు, ఏడాది పై మాటే. హాయ్ టామీ. ఒక మనిషి ఈరోజు చచ్చిపోతే రేపెవరికి గుర్తుండట్లేదు, అలాంటిది నువ్వు ఇంకా విశ్వం కోసం వెయిట్ చేస్తున్నావా? వాడు రాడు అన్న నిజం కంటే వస్తాడు అన్న నీ నమ్మకం ఎంతో గొప్పది. యూఆర్ అమేజింగ్ టామీ, సింప్లీ అమేజింగ్. హలో, నా పేరు చంద్రశేఖర్, దీని ఓనర్ ఫ్రెండ్ని. ఎర్రాజ్ అండి, దీని ఫ్రెండ్ అని. ఇందా తిన్. తిన్రా
మీ అందరి గురించి విశ్వం చాలా చెప్తుండేవాడు. చాలా మంచోరండి ఆయన, కానీ దేవుడు అట్టంటోళ్ళు ఉంచాడు కదండి, తీసుకుపోయాడు. దీనికి ప్రతిరోజు ఫుడ్ నువ్వే పెడతావా? ఆయ్ కానీ తినసావదండి, బతిమాలి బామాలి తినిపిస్తా ఉంటాను. తిను, ఇదిగో ఇది ఉంచు. దేనికండి? దాని తిండిక. అవును, అక్కర్లేదు ఉంచండి, ఇదే నా బిడ్డ లాగండి. లాగేంటి బిడ్డే? నాకు అక్కడే కొడుకు అండి, అమెరికాలో ఉంటున్నాడు. ఆయ్ ఆడికి నేనంటే అంత ఇంత ప్రేమ కాదండి. అమెరికా వచ్చాయా అమెరికా వచ్చాను దొబ్బేస్తా ఉంటాడు. ఎక్కడ కుదురుతుందండి నాకు అనే అందరికీ గొప్పలు చెప్పుకుంటా ఉంటానండి. కానీ అసలు ఫ్యాక్ట్ అది కాదండి. ఆడ అమెరికా వెళ్ళి 2 ఏళ్ళు అయిందండి, ఈ ఏటి దాకా నాకు ఒక్క ఫోన్ కొట్టలేదండి. నేను చాలాసార్లు చేశానండి, కానీ ఆడు ఒక్కటి ఎత్తలేదండి. చివరికి జీవితం మీద ఎరక్ట్ వచ్చేసి ఆఖరి ఛాన్స్గా మన స్టేషన్ మాస్టర్ గారి చేత నిన్న పొద్దున ఫోన్ చేయించానండి. ఎత్తాడండి. ఏమన్నాడో తెలుసా అండి? ఆడ నన్ను ఎప్పుడో మర్చిపోయాడంట, నేను కూడా ఆడిని మర్చిపోవాలండి. ఆడికి నేను అక్కర్లేదంట, వాళ్ళ అమ్మని కనేసి వెళ్ళిపోయింది. ఈ చేతులతో పెంచాలండి, చెప్పలు పడిపోయేలా టీలు కొట్టి కొట్టి పగలు రాత్రి రూపాయి రూపాయి పోగొట్టి ఆండి అంత పెద్ద పెద్ద చదువులు చదివించానండి. కన్న తండ్రి నేను ఇంకా బతికే ఉన్నానండి, కన్న కొడుకు నేను చచ్చిపోయినాడు కింద లెక్కండి. దీని యజమాని ఎప్పుడో చచ్చిపోయాడండి, కానీ దీనికి ఇంకా ఆయన బతుకున్నట్టే లెక్కండి. ఈరోజు వస్తాడు రేపు వస్తాడు అని రోజు తెగ ఆరాటి పడిపోతుంది. ఆడు మనిషా, ఇది కుక్క కాదండి, రివర్స్. రోజు ఆ దేవుడు నేను ఒక్కటే కోరుకుంటానండి, దేవుడా నాకు మళ్ళీ పుట్టకంటూ ఉంటే అట్లాంటి యదవనా కొడుకు నా కడుపులు పుట్టించగయ్యా బాబు, ఇట్లాంటి కుక్కలు నా కడుపులు పుట్టించి సంతోషంగా బతికేస్తానని కోరుకుంటానండి. ట్రైన్ నెంబర్ 7-7-2-0-4 విజయవాడ. అది మాస్టర్ గారు ఫోన్ కాదే, చెప్పేది నీకే పిచ్చి ముండ, నా మాట విను. అయ్యయ్యో తామి తప్పురా. దీనికి పిచ్చి పోదు. తామి ఏంట్రా ఇది? అది మాస్టర్ గారి ఫోన్ కాదు, ఈయన గారిది. ఇచ్చేయమ్మా, తప్పు కదూ. అది ఏందండి? అది మూడ్లో ఉన్నావు, రోజు ఇలా తినచ్చు కదా, తింటేనే కదరా బతికేది. నాకు నువ్వు మిగిలేవు, నీకు నేను మిగిలాను. ట్రైన్ నెంబర్ 7-7-2-0-4 విజయవాడ నుండి నరసాపురం వచ్చే ప్యాసింజర్. పాపం టామీ, ఒక రోజా రెండు రోజులా, సంవత్సరమా 2 సంవత్సరాలా, 10 సంవత్సరాలు తాతగారు వస్తారని ఆ స్టేషన్లోనే ఎదురు చూస్తూ ఉండిపోయింది. మాస్టర్ గారి భార్య ఎలా ఉన్నారు? మీ తాతగారు రోజు ఈ స్టేషన్ నుంచి కాలేజీకి వెళ్ళేవారు. నమస్తే అమ్మా. నమస్కారం. నమస్తే. అమ్మగారు చాలా రోజుల తర్వాత వచ్చారు. ఆస్ట్రేలియా వెళ్ళిపోయాం కదా, ఈ మధ్యనే వచ్చేసాం. మా అల్లుడు గారు రాజమండ్రిలో కొత్త ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు. మనవడా అండి? ఎంత తీసుకో. ఇక్కడ ఏదైనా పని మీద వచ్చారమ్మా? ఆయన పోయి ఇవాటికి సరిగ్గా 10 ఏళ్ళు అయింది.
మీ మనవడు పేరు విశ్వ, మీ పేరే. మీరు గుర్తొచ్చి నేను బాధపడుతుంటే నా కన్నీళ్లు తుడిచేది వీడే. వీళ్ళో మిమ్మల్ని చూసుకుని బ్రతికేస్తున్నాను. మహర్షులు నీకోసం ఏళ్ళకు ఏళ్ళు తపస్సు చేసేవారట. నువ్వు మెచ్చుకుని వాళ్ళ కోరికలు తీర్చేవాడువంట. అది చేసేది కూడా తపస్సే స్వామి. 10 సంవత్సరాల నుంచి మాస్టారు వస్తారని తపస్సు చేస్తాడు. చూడు, ముసలిదైపోయింది, నడవలేకపోతుంది, ఒంట్లో సత్తువ తక్కువైపోయింది, ప్రాణం కొట్టుమిట్టలాడుతుంది. అయినా ఇంకా ఆశ, యజమాని దానికోసం వస్తాడని. స్వామి, దానిమీద కనికరం చూపించి స్వామి, దాని యజమానిని దాని దగ్గరికి పంపించు.
టామీ కమాన్ టామీ కమాన్ కమాన్ పదేళ్ల పాటు ప్రతిరోజు ప్రతి నిమిషం తాతగారి కోసం ఎదురు చూస్తూ బ్రతికింది, ఎదురు చూస్తూనే కన్ను మూసింది. అదే టామీ మనకు నేర్పిన పాఠం. టామీ అంటే లాయల్టీ, టామీ అంటే లవ్, టామీ అంటే సాక్రిఫై. అందుకే టామీ ఇస్ మై రియల్ హీరో.